నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. ప్రస్తుతం మనం విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో ఉన్నాం. గత 4 రోజులుగా కూడా ఈ ప్రాంతం అంతా కూడాను వరద ముంచెత్తింది. సో ప్రస్తుతం కొంత వరద తగ్గుముఖం పట్టింది. అసలు ఇక్కడ వరద తగ్గిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితులు ఏంటి, వాళ్ళ యొక్క ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది, ఒకసారి వాళ్ళ పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకసారి డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళు ఎలా నివసిస్తున్నారు, ఇక్కడ సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఎవరైనా వస్తున్నారా రావట్లేదా, వాళ్ళ పరిస్థితులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎంతసేపటికి మెయిన్ రోడ్డు ఉందని ఇక్కడ దాకా వస్తాను ఈ బళ్ళు బాబు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే వాళ్ళకి ఇవ్వట్లా, అటు 4 అడుగులు లోతుంది అది ఆటోల దగ్గర. వాళ్ళకి మంచినీళ్ళు లేవు, వాళ్ళు ఎత్తి బళ్ళ వాళ్ళు ఇవ్వట్లా. వీళ్ళు ఎవరు నుండి మెయింటైన్ చేసే వాళ్ళకే నీళ్ళు వెళ్తున్నాయి. లోపల ఉన్న వాళ్ళకి నీళ్ళు వెళ్ళా. ఒక్కొక్క ఇంట్లో ఎంక్వైరీ చేస్తే ఏ ఇంట్లో ఎన్ని బిస్కెట్లు ఉన్నాయి, ఏ ఇంట్లో ఎంత వాటర్ నిలవ పెట్టుకున్నారో తెలిసిపోద్ది బాబు. అపార్ట్మెంట్లో కరెంట్ ఉంది, వాళ్ళకి పాలు ఉన్నాయి, ఫ్రిజ్ల నిండా పాలు ఉన్నాయి. కరెంట్ లేని వాళ్ళకి పాలు ఎట్టా, ఒక ప్యాకెటే చాలు, రెండోది ఎత్తపై వేస్ట్గా పడేసుకోలేదు. ఈ అన్నం తప్ప వాళ్ళకి బిస్కెట్ ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు. నీళ్ళు ఇప్పుడు నేను పోయి గోడ పడితే అందరికి దేవలా కనపడ్డా. ఇక్కడ నేను అందరు నన్ను చూసి ఆగిపోతున్నారు, నువ్వు వరుతున్నావుగా, నువ్వు వరుతున్నావుగా అన్నావు. అపార్ట్మెంట్లోకి అన్ని కేసులు ఎందుకు, కరెంటు ఉంది, నీళ్ళు ఉన్నాయిగా. మరి ఇక్కడ నీళ్ళల్లో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఎట్టొస్తాయి. మాకు 3 ఫ్యామిలీలు ఉన్నాయి, రేకును పోయి చూడండి. ఆ ఇంట్లో నీళ్లు లేక నిన్న నైట్ రేకుల మీద నీళ్లు పట్టుకొని వండుకుంటున్నాం మేము కూడు. రేకుల మీద నీళ్ళు, డ్రమ్ములు ఉన్నాయి. కావాలంటే మీరు ఒక్కసారి చూసిరండి, నా మాట అబద్ధం అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడండి. అలా చేయడం తప్పు కదా. ఇప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు తెలియని వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏం చేయాలా, లేని వాళ్ళకి పంపాలా. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళాను. మరి వీళ్ళు నేను దోసుకుంటే నా కొట్లో పెట్టుకొని, నా ఇంట్లో పెట్టుకొని, నా పిల్లలకు పెట్టుకుంటే సరిపోద్దా? జనం ఏమవుతారు? అది చూడాలా. తెలియని వాళ్ళు వస్తారు మన ఏరియాకి, మనం ఇక్కడ ఒకటి నిలబడి అన్ని అందియాలా. మనం ఒకడు తెలిసిన వాళ్ళు ఉన్నామని ఎంత చేయడం, మనకు తెలిసిన వాళ్ళకే పంపించి రూమ్ నిలుపుకుంటాలా అయ్యా. అన్ని మునిపోతే కడుక్కున్నా నాన్న, ఇప్పుడు దాకా మొత్తం కడుగు ఇంతలోతున్నాయి నీళ్లు. 3 రోజులు కొట్టి తీయలేదు, ఆదివారం నుంచి తీలే నేను. శనివారం తీసి ఆదివారం నుంచి నీళ్లు వచ్చినాయి. మాకు కరెంటు లేదు, ఇప్పుడు కూడా నీళ్లు లేవు తాగటానికి. అవా నీళ్ళు పట్టుకొని తాగుతున్నాం మేము. రేకుల పైన, రేకుల మీద 3 ఫ్యామిలీలు ఉన్నాం అక్కడ. ఆ రేకుల నీళ్లు డ్రమ్ములకు పట్టి మొన్న రాత్రి నిద్రపోకుండా పట్టా నీళ్ళన్నీ. ఆ మగ్గులకు పట్టుకొని ఆ రేకులు కడపడేది ఒక డ్రమ్ముకు పోసి పెట్టా, అవి వండుకొని తింటాం మేము. ఇప్పుడు ఇచ్చారు 3 కేసులు కావాలంటే చూడండి. నేను గొడవాడితే ఫైటింగ్ చేశాను ఇక్కడ. అపార్ట్మెంట్ వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ దరిపోళ్ళు ఉండి మాకెందుకు ఇవ్వట్లేదు? మేము వెళ్ళి కాకపోతున్నారు ఎవరికి ఇవ్వట్లా, మేము ఇతరులు రాని వాళ్ళు కేసులు వెళ్ళిపోతున్నాయి. ఎలా వెళ్తాయి, అలా ఎలా పంపిస్తున్నారు మీరు? అలా న్యాయం కాదు కదా బాబు. అందరు తినాలి, లేని వాళ్ళకి అసలు అందాలి కదా. పాపం అటువంటి అంత లోతు నీళ్ళు మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడన్నా పెడుతున్నారు? అసలు ఇక్కడ ఎవరు మునగలేదు, నేను ముసలిదాన్ని. అక్కడ ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు, బ్రాహ్మణులు. వాళ్ళు పర్వాలేదు, గట్టి వాళ్ళు, వాళ్ళు తీసుకెళ్తున్నారు అన్ని. వాళ్ళకి బాగానే ఉంటున్నాయి పెద్దోళ్ళు, ఏమో ఎట్టో తింటున్నారు వాళ్ళు. ఇక్కడైతే ఎవరిని దెబ్బలు తినలేదు, బాగానే ఉన్నాం. ఆ నీళ్ళలో కత్తి నాకు ఈత వచ్చు కాబట్టి ఈత కొట్టాను మొన్న. కొంత దూరం ఇదిగో బండిలో కాగితాలు ఉన్నాయి, కొట్టు మునిగిపోతుంది, ఏంది తడిసిపోతాయి అని కొన్ని పైకి ఎగబెట్టుకుని పోయానయ్యా. ఇక్కడైతే ఎవరికి ఏం దెబ్బలు ఇవ్వగానే తిండే దొరకట్ల, నీళ్లు దొరకట్ల, నీళ్ళు అక్కడ పసిపిడి తల్లి ఒకటి ఉంది. అధికారులు ఏమో లోపలికి ఎవరు రాలేదు నాన్న, రోడ్డు మీదకి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఇది తెచ్చేవాళ్ళు పాపం మొన్న నైట్ అర్ధరాత్రి అయినా తెచ్చిచ్చారు. అర్ధరాత్రి రాత్రి కూడా అదే నిలవుండే పాలు తెచ్చిచ్చారు. నేను అక్కడికి తెచ్చిచ్చారు, పాపం మేము తెచ్చిస్తామా, మేము తెచ్చిస్తామా నీళ్ళు అని రాత్రులు వస్తున్నారు. 10 గంటలకు వాళ్ళు ఇస్తున్నారు మాకు. ఈ పగులు వచ్చే బళ్ళోళ్ళు ఎవరు ఇట్లా మాకు. ఆ రాత్రి వచ్చి మీలాంటి కుర్రోళ్ళు వచ్చి లోపలికి వచ్చి ఇచ్చారు పిలిచి. మా అమ్మ నేను వస్తా మీరు దిగొద్దు, నేను వస్తా మీరు దిగొద్దు. ఇంతలో నీళ్ళలో కూడా ఇచ్చిచ్చారు పాపం వాళ్ళు. ఆ పిల్లలు మంచోడు, ఎందుకంటే నిలవండి పాలు తీసుకొచ్చి ఇచ్చారు. అన్నాలు అయితే మేము తీసుకోవట్లేదు, తీసుకొని పారేసుకోవటం ఎందుకని. ఒక్క పూట అన్నం బాగానే ఉంటుంది, మంచి బియ్యం. అయిగో మూటలు చూడు ఎట్ట బారేస్తున్నారు. అపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు ఆ మూటలు, వాళ్ళు తీసుకోవటం ఎందుకు, పడేయటం ఎందుకు, ఎవరికన్నా ఎత్తి తింటారు కయ్య. అది నా బాధ, ఇంకంతకంటే నేను బాధపడింది కూడా అందుకోసం. అదే బాబు, ఇప్పుడు నేను అందరికి దేవుళ్ళ అది తీసుకొని లోన ఇప్పుడు దాకా చెత్త బండి వచ్చింది, ఎత్తుకుపోయింది, మొత్తం క్లీన్ చేసింది. ఇప్పుడు తెచ్చి వాళ్ళు బయట వేసారు, మరి ఏం చేస్తారు? అది ఎవరికైనా ఎత్తి తింటారుగా. నేను బాధపడేది, నేను పేద్దాను కాబట్టి నలుగురు అన్నం పెట్టమని బాధపడతాను, అంతకంటే ఏం లేదు బాబు. అది ఇక్కడ జరుగుతుంది. అది రోడ్డు మీదకి వచ్చిన బండి రోడ్డు మీదే తీస్తాను. రాత్రి పురిహాల బండ్లు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆగినాయి. తెచ్చుకొని ఏం లాభం, దేశం నుంచి మంచి రైస్ తెస్తున్నారు, టయానికి అందితే తింటారు. సాయంత్రం 6 గంటలకు ఎవరికి అందిస్తారు, చీకటపడ్డా కరెంట్ లేని వాళ్ళకి. ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఎవరికి వాళ్ళు బ్యాగులు లేకపోతే, తిండి లేక నీళ్ళు లేక ముందు తిండి ఏదన్నా తింటారు. ఇళ్ళలో ఏదైనా ఉంటాయి వండుకొని తింటారు. నీళ్ళే, కరెంటు లేదు, నీళ్ళు లేవు, ఎలా బతుకుతారు బాబు? అది అటంతా చూడండి, మీకు ఏరియా ఒక బిల్డింగ్ ఎక్కి చూడండి, మీకు నీళ్ళు ఎట్ట కనపడతాయి. మన విమానాల మీద వేసారు సంచులు సంచులు, పాపం వేశారు వాళ్ళు కూడా. ఎంత సర్వీస్ చేశారు వాళ్ళు, హెలికాప్టర్లో వచ్చి నిలబడి దగ్గర కిందకు దించి వేశారు పాపం వాళ్ళు. బయటికి రాలేకపోతే నీళ్లు 4 అడుగులు 5 అడుగులు, మా ఇంటి కడే 6 అడుగులు వచ్చినాయి. నేను ఇక్కడికి వచ్చి నీ కిందకి దిగితే ఈత కొట్టుకుంటూ వచ్చాను. నేను ఇవతల ఈత వచ్చు రాచేసింది నేను.
చిన్నప్పటి నుంచి నేను ఫైటింగ్ చేసి బతికాను బాబు, అందుకని నేను స్వార్థం చేయను. అదిగో ఇప్పటిదాకా ఒక అబ్బాయి బతికినాడు టీ పెట్టి మా అమ్మాయికి అడుగుతుంటే, ఒక అబ్బాయి మొదలుపెడితే ఇప్పటిదాకా ఖాళీ లేదు, అందరూ పెడుతున్నా. మేము పాలు తెచ్చుకున్నామంటే టీ పొడికి మరి పంచదార కావాలి కదా బాబు, వాటికి డబ్బులు ఎండి పెడతానన్న. మరి గ్యాస్ ఒకటేగా, అందుకని ఒకళ్ళు మేము పని వాళ్ళు వచ్చి తాగుతున్నారు. బయట వాళ్ళు అయితే మనం డబ్బులు అడగచ్చు. అది బాబు జరిగింది. ఇక్కడ తీవ్రం తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం అయ్యే సాయం చేస్తే, అప్పటికి చాలా వరకు వచ్చారు బాబు. ఇంకెవరైనా ఒకళ్ళకి వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా చూడండి అయ్యా, లేని వాళ్ళకి ఉన్నవాళ్ళు పంచుకుంటున్నారు, లేని వాళ్ళని కూడా చూడండి. సో అది సింగ్ నగర్ పరిసర ప్రాంతాలు మొత్తం మనం చూసాం. కొన్ని కొన్ని దృశ్యాలు అయితే నిర్ఘాంతపోయే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది పెద్దవాళ్ళు, మహిళలు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతున్నారు వీళ్ళందరూ కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛందంగా కొంతమంది ఫుడ్ సప్లై చేసే వాళ్ళు కొంతమంది ఉంటే, మరొక ఇక గవర్నమెంట్ నుంచి కూడాను పెద్ద మొత్తంలో ఫుడ్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ వస్తామన్న పరిస్థితి అవుతుంది. ఇక ఇళ్లను వదిలేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూస్తా ఉన్నాం, వీళ్ళందరూ కూడా కొన్ని పునరావాస కేంద్రాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ద సేమ్ టైం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడాను చాలా పెద్ద మొత్తంలో కూడాను వాళ్ళు సాయం చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే వరదల్లో చిక్కున్నారో వాళ్ళందరినీ కూడాను రక్షించే ప్రయత్నం చేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. ఇక్కడ మనం చూసాం ఇప్పుడే చంద్రబాబు నాయుడు కూడాను మరొకసారి విజిట్కి వచ్చారు. ఇక ఏది ఏమైనా సరే అధికారులకు చాలా స్ట్రిక్ట్గా వార్న్ చేస్తున్నారు, ఏదేమైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రయత్నాలు అయితే చేయొచ్చు, అధికారులు ఇమీడియట్గా స్పందించాలి, లేకపోతే ఇమీడియట్ రియాక్షన్ మీ మీద కూడా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. సో మనందరూ కూడాను ప్రతి ఒక్కరు కూడాను సింగనగర్ పరిసర ప్రాంతాలు కానీ విజయవాడ కానీ ఈ వరదల నుంచి అతి త్వరగా కోలుకోవాలని చెప్పేసి మనందరం కూడాను ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుందాం. అట్లాగే మా పాయింట్ బ్లాంక్ టీవీ తరఫున కూడా ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ సేఫ్గా ఉండాలి, పునరావాస కేంద్రాలకు వెళ్ళాలి. ద సేమ్ టైం ప్రభుత్వం చేసే ఏదైతే సహాయక చర్యలు అవన్నీ కూడాను ఇంకా కొంతమేర ముందుగా చాలా పెద్ద ఎత్తున జరగాలి. ప్రజలందరూ కూడాను పునరావాస కేంద్రాల నుంచి కూడాను ఇమీడియట్గా కొంతమేర ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజలందరూ కూడాను పునరావాస కేంద్రాలకు వెళ్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ప్రతి గల్లీలో ఉన్న పబ్లిక్ని తీసుకెళ్లి పునరావాస కేంద్రాలకు చేర్చే పరిస్థితి ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా చేస్తుంది. సో ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి మా పాయింట్ బ్లాంక్ టీవీ తరఫు కూడా కోరుకున్న పరిస్థితి అవుతుంది. సో కెమెరా పర్సన్ దయాతో వసంత్, పాయింట్ బ్లాంక్ టీవీ, విజయవాడ.